తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు పెళ్లిళ్లు అయ్యే వరకు కూడా ఆశలుగా నిలబడతామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానందలు అన్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి జగద్గిరి గుట్టలో నివాసముండే వెంకటమ్మ అనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇటీవల కరోనాతో మరణించడంతో తల్లిని కోల్పోయిన ఆయన మనుమరాలు వారేళ్ల పాప ఉండటంతో ఆమె పేరున మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 5 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మిగిలిన ఆడపిల్లలకు చదివించే బాధ్యత నుండి పెళ్లి వరకు సహాయ సహకారాలు అందజేస్తామని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్మిక నాయకుడు మరి హనుమంతన్న గారి దగ్గర మిత్రుడు, చాలా దగ్గరగా అనుబంధం ఉన్నటువంటి నాయకుడు. మరి వారు ఉన్న కరోనా బారిన పడి చనిపోయిన తర్వాత మరి వారి కుటుంబాన్ని ఆదుకోవాలా, అది కాకుండా వారి కూతురు కూడా గత 2 సంవత్సరాల క్రితం డౌరీ హెరాస్మెంట్ కేసులో చనిపోవడం జరిగింది. తను ఇప్పుడు కూడా తన కూతురికి న్యాయం జరగాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వారికి మనమరాలు ఉంది, వారి కూతురికి ఇంకా కూతురు ఉంది కాబట్టి తన గురించే ఎప్పుడు కూడా ఆలోచన చేసేవారు. ఇప్పుడు కూడా మరి హనుమంతన్న గారు కానీ నా దృష్టికి తీసుకొచ్చి తల్లిదండ్రులు లేకుండా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఎప్పుడు కూడా బాధపడేవారు. అయితే వారి దగ్గర మిత్రుడు, వారి టీఆర్ఎస్ పార్టీ సేవలు అందించాడు కార్మిక నాయకుడు, వారి ఆత్మ శాంతించాలంటే తన మనమరాల్ని చక్కగా చూసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి హనుమంతన్న గారు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ముందుకు వచ్చి ఖచ్చితంగా వారి వారి యొక్క మనవరాలు కాపాడుకోవాలి, ఆమె భవిష్యత్తు బాగుండాలి, పాప చదువుకు ఎలాంటి ఆటంకం కలగవద్దు, భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు అన్న ఆలోచనతో 5 లక్షల రూపాయలు మరి ఫిక్స్ డిపాజిట్ చేస్తానికి ముందుకు వచ్చేందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను, నేను అభినందనలు తెలియజేస్తామన్నాను. అదే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా మరి ధైర్యాన్ని ఇచ్చి మరి రమణ గారి కొడుకు కూడా ఇప్పటికే వారు లేబర్ కాంట్రాక్ట్స్లో ఉన్నారు, సెక్యూరిటీ మేనేజ్మెంట్లో ఉన్నారు, వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా చూసుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు గత దశాబ్దాల నుంచి కూడా మరి సేవలు అందిస్తూ మరి మన్నంపల్లి గారు చక్కటి ప్రజల్లో మన్నలు పొందిన నాయకుడు కాబట్టి ఇక్కడ కూడా వచ్చి వారిని ఆదుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి సార్, ఈరోజు చాలా బాధాకరం. వెంకటరమణ గారు మంచి కార్మిక నాయకుడు ఉండే, అదేవిధంగా ఎవరికి ఆపదొచ్చినా నేనున్నానని చెప్పి ముందుండేవాడు. కానీ మొట్టమొదటి నుంచి కూడా పేద పరిస్థితి అతంది, అయినా కూడా అతని దగ్గర ఏదుంటే అది ఇతరులకు పంచడానికి ముందుండేవాడు. ఓ 1 సంవత్సరం క్రితం వారి కూతురు డౌరీ హెరాస్మెంట్ కేసులో చనిపోవడం జరిగింది. వారికి ఓ మన్మరాలు ఉంది, ఆ మన్మరాల గురించే నేను 2 మంత్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ అమ్మాయి వారి కూతురు సంవత్సరికానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆ కూతురు గురించే నా కూతురుకు న్యాయం జరగాలి, నా మన్మరాలకు న్యాయం జరగాలి అని చెప్పి దిగులు పడ్డాడు. మేము ధైర్యం ఇచ్చినప్పటికి కూడా దానితోనే డిమారలైజ్డ్ అయి విదిన్ నో టైం నేను వచ్చి వెళ్ళిన తర్వాత దాదాపు 15-20 డేస్లోనే కరోనా రావడం, హాస్పిటలైజ్ అవ్వడం, మరి దాని తర్వాత బ్లాక్ జాండీస్ రావడం, కళ్ళు కూడా కనిపించలేవు హాస్పిటల్లో. మరి ఆ రోజు నేను ప్రతిరోజు నేను వివేకన్న గారు మరి అక్కడ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడడం, వారు చెప్పడం కళ్ళు కూడా కనిపించట్లేదని చెప్పి. ఏదేమైనప్పటికి కూడా ఈరోజు మనలో లేనందుకు చాలా బాధాకరం. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనప్పటికీ కూడా వారి మనం చేస్తామని చెప్పి నేను వివేకన్న గారు మరి ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి మన్మరాలు పేరట 5 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేస్తూ ఉన్నాం. దీని తర్వాత కూడా అన్ని వేళల మ్యారేజ్ అయ్యే వరకు కూడా మేము టేక్ కేర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇక్కడే కాదు ఎక్కడ మా అవసరం ఉంటే అక్కడ మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం సార్.